பட்டனி மந்தத்து தோனி గుద్దుకి సాచుగా ఉన్నావు కదా, ఇదిగో ఆ సాచులు. ఇదిగా నాకంటే చను, మీరు మాత్రం జరిగిందేమిటో మర్యాద బాబాయ్కి చెప్పండి. కానివ్వండి, ఇంకేం గొడవలేదయా, న్యాయం మన పక్కే. త్వరగా చెప్పండి, అవతల రూల్ షూట్ ఏమైంది చెప్పండి. చెప్తామండి, అక్కడ జరిగిన దానికి సాక్షులు మేమేనండి. అదే నేను చెప్పారు కదా, జరిగిందేమిటి చెప్పు. అదేనండి, మేమిద్దరం కలిసి రాణిగారి కారులో వస్తున్నామండి. ఇతనండి ఆవిడ కారులు కాదు, నా రిచ్చాలో వస్తున్నారు. అదేనండి, కారులో వస్తున్నామండి. ఇతను రిచ్చార్డ్కి వచ్చి అడ్డు పెట్టేసాడండి, పైగా తాగున్నాడండి. అప్పుడు రానమ్మా బాబు రిచ్చార్డ్ తీయి అని బతిమాలిందండి. అది అనకుండా అతను పాతరిచ్చి అతను ఎరగొట్టేసుకుని కారు మీదేసి కొట్టేసి ఆ అమ్మాయి గుద్దేసిందని గొడవ మొదలెట్టాడండి. అడ్డొచ్చిన మమ్మల్ని కూడా కొట్టాడండి. అప్పుడు రానమ్మే హాస్పిటల్లో చేర్పించి మందులు కూడా ఇప్పించిందండి. అతను రాత్రి మా ఇంటికి వచ్చండి, డబ్బులు ఇస్తాను, తన వైపు సాక్ష్యం చెప్పమన్నాడండి. నీతిగల మనుషులం కదండి, ఒప్పుకోలేదండి. బాబాయ్ ఆ యువతలు వీళ్ళకి రాత్రి రాత్రి ఏదో జాకీ చేస్తుంది. సైలెన్స్. సాక్ష్యాధారాలను బట్టి రాజా తప్పు చేసినట్టుగా నిర్ధారించి కోర్టు వారు ఇతనికి 2,000 రూపాయలు జరిమానా విధించడమైనది. బాబాయ్ ఏ క్యా సీన్ హై. అది కాదు సబ్బు ఉల్టా పుల్టా ఆమెడ్ హోగయా. ఉల్టా పుల్టా అంటే ఇది కోర్టులో నాయన, ఇక్కడ సాక్ష్యాధారాలు ఉన్న వాళ్ళదే గెలుపు. నాకు చిన్న సాయం చేస్తావు, నువ్వు నిర్దోషమని నా అంతరాత్మకు తెలుసు. అంచేత నేను వేసిన 2,000 రూపాయల ఫైన్ నేనే కట్టేస్తాను. ఇక నువ్వే మాట్లాడుకో, నా మనసు ఎంత కోసం నన్ను కట్టుకొని. ఏ క్యా సీన్ హై. సైలెన్స్ 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 సైలెన్స్. బుర్ర బాగా వేడెక్కినట్టుంది, ఇదిగో ఐస్ క్రీమ్ తిను, చల్ల పడుతుంది. లోపల ఏడెక్కించి బయట ఐస్ పెడతానమ్మాలే. ఇప్పుడు అర్థమైందా నేనంటే ఏమిటో? నా దగ్గర డబ్బుంది, దాంతో అటు తిరిగే భూమిని ఇటు తిప్పగలను. నువ్వెంత? నేను తలుచుకుంటే రేపొద్దున మళ్ళీ నీ రిక్షాని గుద్దగలను, తిరిగి గుద్దలేదు అని చెప్పి నీకే శిక్ష వేయించగలను. నీలాంటి రిక్షాలు నాలాంటి కార్లతో పెట్టుకోకూడదు. నేను ఊ అంటే నేను నీ ఊళ్ళోనే లేకుండా చేస్తాను, అస్సలు లేకుండానే చేస్తాను. నువ్వు నన్నేం చేయగలవు? నువ్వు నా కాలు కింద మట్టితో సమానం. ఎస్. నువ్వు నా చేతిలో అప్పుడమే తెల్లారితే సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ అబ్బాయితో సహా మన ఇంటికి మన అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వస్తున్నారు. ఈ సమయంలో ఇంట్లో అమ్మాయి లేకపోతే ఎలా? ఓ పని చేద్దాం సార్,
అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు, 4-5 రోజుల పాటు బిజీగా ఉంటుంది, అందుకని ఓ 1 వారం రోజుల తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటే బెటరు అని టెలిగ్రామ్ కొట్టేదా సార్? పేపర్లు ఇస్తే బాగుంటుంది సార్, మీ ఎలక్షన్స్ కూడా హెల్ప్ అవుతుంది. మంచి ఐడియా, షికెళ్ళి. రేపు వాళ్ళు వచ్చే సమయానికి అమ్మాయి ఇక్కడ ఉండాలి సార్. అమ్మాయి గారు ఏమన్నా 2 ఆట సినిమాకి వెళ్ళారా? ఆట అయిపోగానే ఆటో వేసుకుని నేరుగా ఇంటికి రావడానికి కిడ్నాప్. వాడు అమ్మాయిని ఎక్కడికి తీసుకువెళ్ళాడో, ఏం జరిగిందో ఎవ్వరికి తెలియకూడదు. తెలిస్తే నా ఎలక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. బాబోయ్, ఒక సైడ్ ఈ కారు బాడీలో పొగలు, మరో సైడ్ మన ఈ బాడీలో సెగలు. ఏదో కోర్టులో ఇన్సల్టింగ్ చేసావు కదా అని ఈ అమ్మసరం లేపుకొచ్చాను. తీరా తీసుకొచ్చాక నేను ఏం చేయాలో తెలియటం లేదు. అసలు నీలాంటి దాన్ని కడుగులో తగులుకొని కడుపులో కట్టుకుని బెజవాడ బ్యారేజ్ మీద తోసేలా గాని ఇలా అంటేసి రాకూడదు. నాకు తెలుసు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, రేపు చేయడానికే. ఏం ఐడియా ఇచ్చావే నా జాకీ, కాసుకొన్న వస్తుడి గమ. ఏదేదో ఊహం చేసుకుని ఓ ఎరికేకలెడితే నా ఇమేజ్ ఏమైపోద్ది? ఎంతవరకు ఆడ మొదలెట్లా, అసలు సినిమా ఇప్పుడు మొదలెడతా కాస్కో. దెబ్బకు పులి పిల్లైంది. ఇంకా డబ్బున నీలాంటి వాళ్ళే కాదు, డబ్బు లేని నాలాంటి వాళ్ళు కూడా తలుచుకుంటే ఏమైనా చేయగలరని నీకు బుద్ధి చెప్పడానికే ఇక్కడ తీసుకొచ్చాను. అంతేగాని నువ్వు అనుకున్నట్టుగా తప్పుడు పనులు చేయడానికి కాదు. ఈ ఒక్క రాత్రి నువ్వు నాతో ఉన్నందుకు రేపు లోకం నేను ఏమే వంటతో ఇను, అప్పుడు నువ్వు నాకు చేసిన అవమానం ఎంత బాధాకరమైందో నీకు తెలిసొద్ది. సత్యం అడవి కూడా కూసింది, అక్కడ నీ బాబు కూర్చుంటాడు పద. ఏం లేదు, అమ్మాయి పెళ్లికి వెళ్ళింది కదా, దారిలో కారు ట్రబుల్ ఇచ్చిందంట, ఫోన్ చేసింది, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది. అదేంటి, మీ సెక్రటరీ మీ ఫ్రెండ్ ఎవరో చనిపోతే వెళ్ళిందని చెప్పాడు. పెళ్లికనే వెళ్ళారండి, కానీ తీరా వెళ్ళాక పెళ్లి సావుగా మారిపోయింది. హలో, ఎక్స్క్యూజ్ మీ, ట్రబుల్ కారుది కాదు, ఇదిగా నీ కూతురుది. ఏమ్మా, పెళ్లికి వెళ్ళి ఇంత లేటా? ముహూర్తం ఏమన్నా మారిందా? మీరందరూ అక్కడ హోలీ చేసుకున్నారా? షీజ్ ఎ కలర్ఫుల్ గర్ల్. ఓకే ఓకే, లోపలికి వెళ్ళి బట్టలు మర్చుకోమ్మా, మర్చుకో. గుడ్. ఏమండో ఆడోళ్ళలో ఇంత రాకాశ నేను చూడలేదని నమ్మండి, ఈ అమ్మాయికి ఒళ్ళంతా పొగరే. పొద్దున పెళ్ళైంది అనుకోండి, మూడే కనమనే రకం. గుడ్ జోక్, గుడ్ జోక్. జోక్ కాదు. ఆపవయ్యా, వాళ్ళు ఎవరు అనుకున్నావు? అమ్మాయి గారిని పెళ్లి చూపు చూడడానికి వచ్చారు. పెళ్లి చూపులు చూడడానికి వచ్చారా? సత్య ప్రమాణంగా మీరు పెళ్లి చూపులకు వచ్చారని తెలియదండి. తెలుసుంటే ఏ పాల ప్యాకెట్ వేయడానికి వచ్చారని మారు మాట్లాడకుండా వెళ్ళిపోయేవాడిని. అసలు జరిగింది ఏంటంటేనండి. ఏంటి ఏంటి,
ఇదిగో రాత్రి జరిగింది జరిగినట్టు చెప్పేసేసి ఆ పిల్ల పెళ్లి చెరగొట్టేసేసి దాని బతుకు నాశనం చేస్తావా ఏంటి? లేకపోతే ఏంటి, తరుమాతం తక్కువ తిందేంటి? కోర్టు లోపల తిమ్మిని బంపించేసింది, కోర్టు బయట టీజింగ్ చేసింది, దాంతో నాకు మండింది, అందుకే కిడ్నాప్ చేశాను. ఏమండి రాత్రంతా అడవిలో ఒకే చోట ఉన్న రవ్వంత టచ్ కూడా చేసుకోలేదండి. షోకేసులో బొమ్మని ఎట్టా సూతామో అట్టా సూతూ కూర్చునే తప్ప శ్రీవంత సను కూడా తీసుకోలేదండి. మా పెద్ద మీద ఒట్టండి. మరి విషయం తెలియక మీరు అపార్థం చేసుకుంటారేమోనని ఒక ఎడ్యుకేటెడ్గా చెప్తాను, సాటి ఎడ్యుకేటెడ్గా మీరు అర్థం చేసుకోండి. మరి వస్తానండి. ఇదిగా పెళ్లి ముహూర్తానికి శుభ్రంగా పంపలేదు అనుకో, చెయ్యి సాఫ్ అయిపోద్దాం అనుకున్నావు తప్పక. వందిట్లో పెళ్ళవుతున్నది కను విందవుతున్నది. ఏడ్చినట్టుంది, ఇంతకంటే రేప్ చేశాను అని డైరెక్ట్ గా చెప్పున్నా ఇంత డీటెయిల్డ్ గా అందరికి అర్థమయ్యేది కాదు. మనసులో మాట ఏం కలిదు నేను రమ్మరా కూర్చోండి. మై డాటర్ రాణి. ఓన్ రాత్రి జరిగిందంతా మర్చిపోమ్మా. ఏదైనా ఉంటే కట్నం నెట్లో మీ నాన్నగారితో మాట్లాడుకుంటాం, రాత్రి జరిగిందంతా మర్చిపోమ్మా. ఏంటి మర్చిపోయేది? కూల్ డౌన్ బేబీ కూల్ డౌన్. మీరాగండి అంకుల్, తనతో మాట్లాడాల్సింది కట్టుకోబోయే నేను, ఇంత అందం డబ్బు ఉన్న నిన్ను ఆఫ్టర్ ఆల్ ఒక రాత్రి రిక్షావాడితో గడిపావని వదులుకుంటే నా అమెరికా చదువుకి అర్థమేముంది? వాట్ ఇస్ దిస్? షట్ అప్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. డబ్బు ఉంటే నేను ఎలాంటిదైనా పర్వాలేదా నీకు? రే, నీలాంటి వాడిని భర్తానర్రా, బ్రోకర్ అంటారు. అమెరికాలో చదువుకున్నాడట. ముడితనం ఇలా అల్లరైతే నలుగురు నీ బ్రతికి ఏమవుతుంది? నేను నలుగురు కోసం బ్రతికేదాన్ని కాదు, నా కోసం బ్రతికేదాన్ని. రాత్రంతా ఇద్దరు అడవిలో ఉన్నారు కదా, ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. కిడ్నాప్ చేసిన వాడి మీద కేసు పెట్టలేదంటే నిజంగా వాడు ఏదో చేసే ఉంటాడనే నా అనుమానం. అంతేనంటావా? అనుమానం ఎందుకే? కలిపోకాలం వస్తే తీయించుకుంటారు. అవునే, డబ్బున్న వాళ్ళు కదా మాఫీ చేసుకుంటారు. ఇప్పుడమ్మా ఎంతమంది నోళ్లు ముయించగలం, ఎంతమందితో గొడవ పెట్టుకోగలం?